అయిపోయింది అది అది పెట్టేస్తాను అది హోండా సిటీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం అయితే 1 లక్ష రూపీస్ నుంచి 5 లక్ష రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేయలేదు మొదటిసారిగా మన ఛానల్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏంటి ఎలా మనం బిజినెస్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే టైల్స్ సెల్లింగ్ బిజినెస్ సో టైల్స్ అంటే అది 2 వీలర్ కావచ్చు 4 వీలర్స్ కావచ్చు హెవీ వెహికల్స్ కావచ్చు వెహికల్కైనా కానీ ఈ టైల్స్ ని మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ పొందవచ్చు సో ఇందులో చాలా రకాలైనటువంటి బ్రాండ్స్ ఉన్నాయి ఆ బ్రాండ్స్ తో మనకి పని లేదు బిజినెస్ గురించి నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మనం ఎవరైనా కానీ న్యూ కార్ ని పర్చేస్ చేసుకున్న తర్వాత సర్టెన్ కిలోమీటర్స్ వరకు మాత్రమే ఆ టైల్స్ వాల్యూడ్ ఉంటాయి ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం ఖచ్చితంగా టైల్స్ ని చేంజ్ చేసుకోవాలి రీసెంట్ గా ఒక ఫిల్మ్ యాక్టర్ కూడా టైర్ ప్రాబ్లం అయ్యి బర్స్ట్ అయిపోయి యాక్సిడెంట్ జరిగి మరణించడం జరిగింది సో టైర్స్ సేఫ్ గా ఉంటేనే మన జర్నీ కూడా సేఫ్ గా ఉంటుంది సో మనం ఈ టైర్స్ యొక్క షాప్ ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటో తెలుసుకున్నాము ముఖ్యంగా కార్ ని లిఫ్ట్ చేయడానికి అవసరమైనటువంటి జాకీస్ కావాలి అలాగే టైర్స్ ని చేంజ్ చేయడానికి టైర్ చేంజింగ్ మిషన్ కావాలి సో ఆఫ్టర్ దట్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ మిషన్ కావాలి తర్వాత ఎయిర్ ఫిల్లింగ్ మిషన్ కావాలి అంతేకాకుండా అలైన్మెంట్ మిషన్ కావాల్సి వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎక్విప్మెంట్స్ ఎలా టైర్ చేంజ్ చేస్తామనేది చూద్దాము మొదటగా స్క్రీన్ మీద కనపడుతున్న విధంగా కార్ ని జాకీతో లిఫ్ట్ చేయాలి అలా లిఫ్ట్ చేసిన తర్వాత కార్ కొన్నటువంటి టైర్ ని మనము తీసేయాలి సో అలా తీసేసిన తర్వాత టైర్ చేంజింగ్ మిషన్ లో టైర్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక బటన్ ప్రెస్ చేసి ఆ టైర్ ని ఓపెన్ చేయాలి అలా ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి వేరే టైర్ ని న్యూ టైర్ ని ఫిక్స్ చేయాలనుకుంటే అదే మిషన్ లో న్యూ టైర్ ని మనం ఫిక్స్ చేసి బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎయిర్ ఫిల్లింగ్ మిషన్ ఉంటుంది ఈ ఎయిర్ ఫిల్లింగ్ మిషన్ లో టైర్ లో మనము ఎయిర్ ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది సపోజ్ కార్ కి సంబంధించినటువంటి టైర్ అయితే కనుక 33 పాయింట్స్ మనము ఎయిర్ ని ఫిల్ చేయాల్సి వస్తుంది ఇలా ఫిల్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ మిషన్ ఉంటుంది టైర్ ని బ్యాలెన్సింగ్ చేస్తుంది సో దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తే టైర్ రొటేట్ అయిన తర్వాత బ్యాలెన్సింగ్ అవుతుంది ఇలా అయిపోయిన తర్వాత మనము ఆ టైర్ ని తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా ఏ వెహికల్ కి అయితే మనం తీసామో ఆ వెహికల్ కి టైర్ ని ఫిక్స్ చేసేస్తాం సో ఇలా 4 టైర్స్ ని కనుక మనం చేంజ్ చేస్తే ఆఫ్టర్ దట్ ఏంటంటే టైర్స్ ని అలైన్మెంట్ చేయాలి సో కార్ ని డైరెక్ట్ గా అలైన్మెంట్ దగ్గర పార్కింగ్ చేసిన తర్వాత మిషన్ రన్ చేస్తే సిస్టమ్ లో మనకి కంప్లీట్ గా టైర్స్ ని అలైన్మెంట్ చేస్తుంది సో ఈ విధంగా మనము టైర్స్ ని ఓల్డ్ టైర్స్ ని చేంజ్ చేసి న్యూ టైర్స్ ని ఇన్సర్ట్ చేస్తాం సో ఎవరైనా కస్టమర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి టైర్స్ ని సేల్ చేస్తూ అంటే టైర్ ని చేంజ్ చేసి అలైన్మెంట్ చేస్తూ మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు ఓన్లీ అలైన్మెంట్ కి అయితే సుమారుగా మీకు 500 నుంచి 800 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు సో మీరు ఎవరైనా కానీ కార్స్ వచ్చినప్పుడు ఓన్లీ అలైన్మెంట్ అంటే ఒక 5 కార్స్ లేదా ఏదైనా వెహికల్స్ కి మనం అలైన్మెంట్ చేసినా గానీ సుమారుగా 4000 రూపీస్ వరకు ఓన్లీ అలైన్మెంట్ మీదే మనకి ఇన్కమ్ ఉంటుంది ఇలా కాకుండా టైర్స్ ని సేల్ చేస్తుంటే కూడా మనకి ఒక 10% నుంచి 30% వరకు డిఫరెంట్ టైర్స్ మీద మనకి మార్జిన్స్ ఉంటాయి సో ఈ విధంగా ఒక లొకేషన్ లో మీరు టైర్ షాప్ ని ఓపెన్ చేసి 2 వీలర్స్ కావచ్చు 4 వీలర్స్ కావచ్చు అన్ని టైర్స్ ని ఒక దగ్గరే మీరు పెట్టుకుని టైర్ చేంజింగ్ మిషన్ ఎయిర్ ఫిల్లింగ్ మిషన్ టైర్ బ్యాలెన్సింగ్ మిషన్ టైర్స్ అలైన్మెంట్ మిషన్స్ ని పెట్టుకొని మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు దీనికి జస్ట్ మీరు ఒక జిఎస్టి లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది ట్రేడ్ లైసెన్స్ కూడా అవసరం అవుతుంది సో మీరు ఎవరైనా కానీ ఈ టైర్ సెల్లింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైర్స్ ఉంటాయి ఏ కంపెనీస్ టైర్స్ సేల్ చేస్తారనేది డిస్క్రిప్షన్ లో నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను సో అటువంటి టైర్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు మిషనరీస్ కూడా ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి ఏ మిషన్స్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే